మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో గత నెల రోజుల క్రితం జరిగిన దాడి దోపిడీ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు థూఫ్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో గత నెల రోజుల క్రితం జరిగిన దాడి దోపిడీ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు థూఫ్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. వీళ్ళంతా హైదరాబాద్ బేస్డ్ అంటే ఇద్దరు వచ్చేసి జీడి మెట్ల, ఒకరు రాజుపేట ఆఫ్ భువనగిరి యాదాద్రి అతను, ఇంకొకను ఫుట్బుల్లాపూర్ ఏషియా. వాళ్ళ ప్లాన్ ఏంటంటే వాళ్ళని కిడ్నాప్ లాగా చేసేసి తీసుకుని వెళ్ళేసి డబ్బులు లాగి ఇచ్చేయాలని, మొత్తం ప్రాపర్టీని చేయాలని ప్లాన్ ఉంటుంది. పెట్రోలింగ్ వెహికల్ రావడంతో డిస్టర్బ్ అయిపోయే వాళ్ళు అతన్ని కొట్టేసి పంపించేసి అక్కడ మాత్రం ఎత్తుకోవడం జరుగుతుంది. సో వీళ్ళను ఇవాళ అరెస్ట్ చేసినాం కాబట్టి వీళ్ళను రేపు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంట్లో హార్డ్ వర్క్ చేసిన మా పోలీస్ ఆఫీసర్స్ అందరికి రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. సంబంధించిన వాళ్ళ యొక్క సెల్ ఫోన్ అంత ముందు కాంటాక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు మాట్లాడిన కాల్ డాటాను అనలైజ్ చేసేసి నర్సాపూర్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో దాన్ని ఇవాళ ఛేదించడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ సిటీలో వాళ్ళను రాజుబ్రహ్మణ ఏరియాలో నలుగురు అక్యూజ్లను కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుండి ఏదైతే కంప్లైంట్ దగ్గర చేయకపోయిన డిజైర్ కారు, తర్వాత ఒక పిస్టల్, టాయ్ పిస్టల్, ఈ పిస్టల్ తోని బెదిరియాలి అనేది వాళ్ళ ప్లాన్ ఉండే. అయితే మన పోలీస్ పెట్రోలింగ్ రావడంతో ఇది ఆపరేట్ చేయకుండానే వాళ్ళు చేస్తారు. ఒక నైఫ్, ఒక పిస్టల్ కూడా వాడే ప్లాన్లో ఉండేది వాళ్ళు. వాళ్ళ యొక్క 4 సెల్ ఫోన్లు, ఆ డిజైర్ కారు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ తను వ్యాపారం చేస్తున్న వ్యాపారం ప్రాస్పరిటీ బాగా ఉండి ఇలా ప్రాఫిట్ లో ఉన్నాడు, ఇతని దగ్గర డబ్బులు బాగున్నాయి, ఇతను ఎలాగైనా కొట్టేసి అతని దగ్గర ఉన్న ఆస్తిని రాబట్టాలన్న ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం లాస్ట్ మంత్ 23rd రోజు ఇతన్ని జిన్నారం ఏరియాలో అతన్ని రమ్మని చెప్పి మా దగ్గర ఒక కన్స్ట్రక్షన్, ఒక డిస్మాంటిల్ మెటీరియల్ వర్క్ ఉంది అని చెప్పేసి అతన్ని ట్రాప్ చేయడానికి ప్లాన్ చేస్తారు. చేసేసి అతన్ని కారు మీద సైకిల్, 2 సైకిల్ మోటార్ మీద 4 వ్యక్తులు వచ్చేసి అతనితో జన్నారం ఏరియాలో జాయిన్ అవుతారు. మన దగ్గర నర్సాపూర్ ఏరియాలో కొండాపూర్ క్రాస్ రోడ్ ఏరియా వరకు వచ్చిన తర్వాత అతన్ని కొట్టి డబ్బులు కారు ఎత్తుకుపోవడానికి ప్లాన్ చేస్తారు. సడన్ గా ఆ హైవే పెట్రోలింగ్ బండి ఒకటి కనపడడంతో వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి అఫెన్స్ చేయడానికి